వెల్కమ్ టు ఐ ఫ్రెండ్స్ మూవీ అప్డేట్స్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ బ్రేక్ లేని బుల్డోజర్లా దూసుకుపోతున్నాడు తమిళ తమ్మి అనిరుద్ కూడా స్పీడ్ పెంచాడు కానీ ఈ రేస్లో రాక్ స్టార్ దేవిశ్రీ మాత్రం వెనుకబడిపోయాడు ఇప్పుడు ఇదే టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది ఏడాదికి అర డజన్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉండేవాడు దేవిశ్రీ ఈ రాక్ స్టార్ వదులుకోలేక డైరెక్టర్లు సినిమా షెడ్యూల్ని కూడా మార్చిన సందర్భాలు ఉన్నాయి గత కొన్నేళ్లు దేవిశ్రీ తమన్ మజా నువ్వా నేనా అన్న పోటీ ఉండేది కానీ చివరికి దేవిదే పై చెయ్యేది తమన్ సెకండ్ ఆప్షన్ అయ్యేవాడు కానీ అది గతం ఇప్పుడు టైం మారింది దేవిశ్రీ స్పీడ్ తగ్గింది తమన్ రూట్ మార్చి వేగం పెంచాడు రెండు వేల ఇరవైలో దేవి సరిలేరు నీకెవరు తమన్ అలా వైకుంఠపురంలో సాంగ్స్ దాదాపు ఒకేసారి వచ్చాయి ఇక్కడే తమన్ ముందు దేవిశ్రీ తేలిపోయాడు అలా వైకుంఠపురంలో మ్యూజిక్ తమన్ కెరీర్లోనే కాకుండా ఇండస్ట్రీలోనే ఆల్ టైమ్ రికార్డ్ సొంతం చేసుకుంది దీంతో తమన్ లైఫ్ టైంలోకి వచ్చాడు సాంగ్ లిరిక్స్ కూడా వినిపించకుండా డబ్బుల సౌండ్స్తో బెదరగొడతాడనే విమర్శలు తమనుపై ఉండేవి కానీ వరుణ్ తేజ్ తొలి ప్రేమ సినిమాతో తమన్ రూట్ మార్చి మెలోడీ ట్రాక్ ఎక్కాడు ఆ మెలోడీ యాంగిల్ వచ్చిన అలా వైకుంఠపురంలో ఆల్బంతో తమన్ కెరీర్ గ్రాఫ్ అమాంతం పెరిగిపోయింది తర్వాత వకీల్ సాబ్ అఖండ భీమ్లా నాయక్ లాంటి బిగ్గెస్ట్ సినిమాలకు మ్యూజిక్ అందించాడు ఇప్పుడు మరో అరడజన్కు డజన్కు పైగా సినిమాలు తమన్ చేతిలో ఉన్నాయి మహేష్ సర్కారు వారి పాట వరుణ్ తేజ్ గని అఖిల్ ఏజెంట్ సినిమాలకు పాటలు తమన్ లోనే రెడీ అవుతున్నాయి అటు సూపర్ స్టార్ త్రివిక్రమ్ క్రేజీ కాంబోలో వస్తున్న మూవీకి గోపీచంద్ మలినేని బాలకృష్ణ మూవీ అవకాశాలు కూడా తమన్ టేబుల్ మీదే ఉన్నాయి ఇలా వరుస సినిమాలో ఫుల్ బిజీగా ఉన్నాడు తమన్ తమిళ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ కూడా స్పీడ్ పెంచాడు అటు తమిళతో పాటు తెలుగులో కూడా బిజీగా ఉన్నాడు అజ్ఞాతవాసి సినిమాతో తెలుగుకు పరిచయమైన అనిరుద్ నాని గ్యాంగ్లీడర్ మ్యూజిక్తో యూత్ని ఆకట్టుకున్నాడు జెర్సీ సినిమా తర్వాత తెలుగు నుంచి అవకాశాలు భారీగా పెరిగాయి ప్రస్తుతం తమిళలో విజయ్ బీస్ట్ మ్యూజిక్ ఫుల్ స్వింగ్లో ఉంది తెలుగులో ఎన్టీఆర్ కొరటాల సినిమాకు అనిరుద్ధ్ని పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది దేవరకొండ సమంతా కాంబోలో శివ నిర్మాణ డైరెక్షన్లో రానున్న సినిమాకి కూడా ఈ తమిళ తంబీనే ఫైనల్ చేశారు గౌతమ్ తిననూరి దర్శకత్వంలో చరణ్ మూవీలో ఛాన్స్ కొట్టేశాడు ఇలా తమన్ అనిరుద్ టాలీవుడ్ కోలీవుడ్లో బిగ్ స్టార్స్తో చేస్తుంటే దేవిశ్రీ మాత్రం వెనుకబడిపోయాడు సుకుమార్ దేవిశ్రీ సినిమా మ్యూజిక్ ప్రేక్షకులను ఓ కొత్త ప్రపంచంలోకి తీసుకుని వెళ్తుంది కానీ పుష్ప మ్యూజిక్ గత సినిమాల రేంజ్లో లేకపోవడం కూడా దేవిశ్రీకి ఇబ్బందిగా మారింది చూడాలి దేవికి టైం ఎప్పుడొస్తుందో